రాముడి వెనక భరతుడు, భరతుడి వెనక శత్రుఘ్నుడు, ఆ వెనకాతల మహానుభావుడు సుగ్రీవుడు, సుగ్రీవుడితో పాటు వానరులు, కొందరు భల్లూకులు, కొంతమంది కొండవత్సులు, కొందరు రాక్షసులు, అందరూ వచ్చారు, పౌరులు వచ్చారు. అందరూ చూస్తూ ఉండగా రామచంద్ర ప్రభువు పరమ పవిత్రమైనటువంటి ఈ సరయూ నదీ తీరం చేరాడు. అక్కడికి రాగానే ఆకాశంలో నిలబడి బ్రహ్మదేవుడు మళ్ళీ రెండు చేతులు తోడించి, రామచంద్ర పరబ్రహ్మస్వరూప, నీకు నమస్కారం, నీకు శుభం కలుగుగాక. ఇక నీవు నీ పరంధామమైన వైకుంఠానికి వేయించి నువ్వు వైకుంఠానికి వచ్చి నాలుగు చేతులు కలిగిన విష్ణుస్వరూపుడిగా అయినా మారిపో, లేదా అందరికీ కనపడని అంతటా వ్యాపించే పరబ్రహ్మగానే అయిపో, అది రెండింటితో నీ ఇష్టం ఏదైనా. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడూ ఒక రకంగా ఉండడు, నాలుగు చేతులతో విష్ణువుగా అయినా ఉంటాడు, ఒక్కొక్కప్పుడు ఎవరికీ కనపడకుండా మహా చైతన్య స్వరూపుడిగా ఉంటాడు. అప్పుడు ఆయనకి గుణం ఉండదు, రూపం ఉండదు, కర్మం ఉండదు, అసలు ఏ చేతులు ముక్కులు ఉండవు, అంతటా వ్యాపించిన ఒక మహా చైతన్య స్వరూపం అన్నమాట. బ్రహ్మగారి మాటలు విన్నాడు రాముడు. ఈ క్షణమే నేను శరీరంతో పాటుగా సరయులో దిగి వైకుంఠానికి వచ్చేస్తున్నాను అని సశరీరంగా విష్ణు రూపాన్ని పొందేశాడు. శరీరం విడిచిపెట్టలేదు. చాలామంది అనుకున్నట్టుగా రాముడు సరయులో దిగాక శరీరం విడిచిపెట్టి కొత్త రూపం పొందను కాదు, అందులో దిగడంతో ఆయన మహావిష్ణువుగా మారి చూడడానికి కూడా వీలు కానంత స్వల్పకాలంలో వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఇంకా దేవతలతో పాటు ఋషులంతా ఈయన ఈ సరయులో దిగాక వైకుంఠానికి ఎలా పెడతాడో చూద్దామని ఎదురు చూస్తున్నారట. ఆయన దిగడమే కానీ ఆ తర్వాత వైకుంఠానికి ఎప్పుడు వెళ్ళాడో కనపడలేదు, అంటే ఆ రూపం చూడలేకపోయారు. భగవంతుడు వైకుంఠానికి వెడుతున్న దృశ్యం మిరుమిట్లు గొలిపే కాంతే తప్ప ఆ రూపం కనపడలేదు. అంత క్షణంలో మహావేగంగా వెళ్ళిపోయాడు. శంఖచక్రాలుగా భరత శత్రుఘ్నుడు వచ్చారు. అప్పటికే సిద్ధంగా ఉన్న ఆదిశేషుడు పానుపోయిపోయాడు. ఆదిలక్ష్మీదేవి ఎదురొచ్చింది, స్వామివారి మెడలో వైజయంతి మాల వేసింది, ఆయనతో పాటు పానుపు మీద కూర్చున్నది హాయిగా. ఇక దేవతలు, యక్షులు అందరూ వైకుంఠానికి వచ్చి నారాయణ వాసుదేవాన్ని స్తుతించారు. అప్పుడు విష్ణువు, చూచావా బ్రహ్మ, భూలోకంలో ఆ ఎదురుగుండా ఉన్న వాళ్ళంతా నన్ను నమ్మి వచ్చారు. సరయూ నదిలోకి వాళ్ళల్లో ఎవరు దిగితే వాళ్ళని ఆ క్షణమే స్వర్గానికి పంపించేయి. అక్కడ స్వర్గంలో కొంతకాలం ఉన్నాక భక్తి ఎక్కువగా ఉంటే వైకుంఠానికి వస్తారు, లేదా తిరిగి వాడు భూలోకంలో జన్మిస్తారు అనగానే బ్రహ్మ తథాస్తు అన్నాడు. ఇప్పుడు ఈ గోప్రతార తీర్థం చేరినటువంటి వాళ్ళంతా, ఈ సరయూ నదీ తీరం చేరిన వాళ్ళంతా రాముడిని తలుచుకుంటూ జై శ్రీరాము అంటూ దిగారు. దిగినవాడు దిగినట్టే దివ్య రూపం ధరించి వెళ్ళిపోవడం మొదలెట్టారు స్వర్గం వంటి ఉత్తమ గతులకి. అందులో వానరుల్లో కొంతమంది ఏదో ఇంద్రుడి నుంచి పుట్టినవాడు ఇంద్రుడిలోను, అశ్విని దేవతల నుంచి పుట్టిన వాళ్ళు అశ్విని దేవతలు ఇలా వాళ్ళలో కలిసిపోయారు. కొంతమంది దిక్పాలకుల్లో కలిసిపోయారు. అలాగే రాక్షసుల్లో కొంతమంది కూడా వైకుంఠానికి వచ్చేసారు. ఇలా అందరూ వచ్చారు. భయపడిన వాళ్ళు మాత్రం ఒడ్డు మీద ఉండిపోయారు రాముడి వారసులుగా. దిగిన వాళ్ళంతా క్షణాలలో వెళ్ళిపోయారు. ఎక్కడికి? దివ్యగతులకి. భగవంతుడు ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకుని సరయూ నదిలో దిగిన వాళ్ళని దిగినట్టే దివ్యలోకాలకు పట్టుకుపోయాడు. ఆ రోజుల్లో కూడా కొంతమంది ఒడ్డు మీద అలా చూస్తూ ఉండిపోయారట. ఈ దిగిన వాళ్ళకి రాముడు ఒక టైం పెట్టాడు. నేను అవతారం చాలించిన 32 నిమిషములలోపు సరయూ నదిలోకి దిగిన వాళ్ళకి మాత్రమే దివ్యగతులు వస్తాయి. ఆ తర్వాత దిగిన వాళ్ళు ప్రవాహాన్ని కొట్టుకుపోవడము లేకపోతే ఇంకో చోటకు పోవడం జరుగుతుంది, వాళ్ళకి ముక్తి ఉండదన్నాడు. అందుకని దిగిన వాళ్ళు, ఈ 32 నిమిషాల్లో దిగిన వాళ్ళు అందరూ బిలబిలబిలబల ఉంటే అందులో దూకేసి వెళ్ళిపోయారు. ఎందుకైనా మంచిది, ఈ దిగిన వాళ్ళు చస్తారో బతుకుతారో తెలుసుకుని దిగుదామని ఒడ్డు మీద వెయిట్ చేసిస్తారు కదా కొంతమంది పిచ్చాళ్ళు, వాళ్ళు అలాగే ఉండిపోయారు. వాళ్ళ వారసులు మనం మిగిలిపోయాం. అందువల్ల ధైర్యంతో దిగాలండి. నేను చాలాసార్లు చెప్పాను, నమ్మండి, గట్టిగా నమ్మండి. ఇవాళ గురువుగారు దొరికితే గురువుగారి దగ్గర జాతకం చెప్పించుకుని, రేపొద్దున ఇంకోటి దొరికితే వాడి దగ్గర చెప్పించుకుని, అందరినీ ఎవరిని నమ్మక చివరికి భ్రష్లు అయిపోతారు. ఒక్కండి కనుక నీవు నిజంగా దృఢభక్తితో నమ్మితే ఎప్పుడో బాగుపడతావు. నాకు తెలిసిన ఓ శిష్యుడు ఉన్నాడు, ఒకటి దగ్గరికి వెళ్ళాడు, నీకు పిల్లలు పుట్టరన్నట్టు వాడు. ఇంకా అక్కడి నుంచి బెంగ ఇంకో చోటికి వెళ్ళాడు, వాడేమో నీకు ఆడపిల్లలు పుడతారన్నాడు. దాంతో అదో బెంగ అక్కడి నుంచి ఇంకో చోటికి వెళితే ఆడా కాదు మగా కాదు నీకు నపుంసకులు పుడతారన్నట్టు వాడు. ఇలా ఎవరి దగ్గరికి పడితే వాడి దగ్గరికి చివరికి ఎట్టుకోకుండా భ్రష్టుడు అవుతావు. అతహ భ్రష్ట ఇతహ భ్రష్ట, అదే నువ్వు ఒక్కడిని పట్టుకో. డాక్టర్నైనా గురువునైనా ఎవరినైనా ఒక్కడిని పట్టుకోవాలి. కనిపించిన వాడికి అల్లా కనిపించి నా చెయ్యి ఎలా ఉందండి అంటే వాడు నోటుకొచ్చింది పిచ్చివాడు అవుతాడు. ఈ భూలోకంలో ఎంతమంది ఉన్నారండి పండితులు గట్టిగా మాడితే? కనిపించిన వాడల్లో ఇక్కడ జ్యోతిషం చెప్పండు,
వాడి జ్యోతిషం వాడికే తెలియదు. అలా చెబుతానన్నవాడికి కాలు బర్నాడు తీయేశారు. నీ జాతకం బాగు చేస్తాను మిరపకాయలతో యజ్ఞం అన్నట్టు అవడం, మిరపకాయలు పోయింది, ఇప్పుడు వాడి కాలు లేదు. నీ గురించే నీకు తెలియదు, ఇంకోటికి ఏం బాగు చేస్తావు నువ్వు? కాబట్టి ఎవడ పడితే వాడు అడ్డమైన వాడు వెంట పడితే ప్రమాదం. పరమ పవిత్రమైన జ్యోతిషాస్త్రం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బాగా చదువుకుని ఒక పండితుడిని నమ్ము, లేదా ఒక భగవంతుడిని నమ్ము, లేదా ఒక గురువుని నమ్ము. కనిపించిన వాడు కల్లా పెడితే ఎలాగా? చివరికి అటు ఇటు కాకుండా పడిపోతాం. అందువల్ల దెబ్బతింటున్నారు చాలామంది. గుర్తుపెట్టుకోండి, మంత్రశక్తులు లేక కాదు, యజ్ఞములు లేక కాదు, నీకు సరి అయిన విశ్వాసం లేక. నీకే విశ్వాసం ఉంటే నువ్వు వీడిని కాదని ఇంకోటి దగ్గరికి పెడతావా? వెళ్ళబట్టి వాళ్ళకి తేడా వస్తుంది. ఈ దృష్టిలో పెట్టుకుని రాముడు చెప్పాడు నమ్మాలి అనుకున్న వాళ్ళంతా మోక్షం పొందారు. కొంచెం అటు ఇటుగా ఉన్న వాళ్ళంతా ఉండిపోయారు. వీళ్ళకి ఎప్పటికి ముక్తి వస్తుందో తెలియదు. చూసారా మరి? ఈ విధంగా రామచంద్ర ప్రభు అందరినీ అనుగ్రహించవలసిన వాళ్ళని అనుగ్రహించి తన పరబ్రహ్మమైన వైకుంఠమునకు వెళ్ళాడు. ఈ కథ రాముడు ఇంకా ఉన్నప్పుడే లవకుశులు చెప్పేశారట. రాముడు అవతారం సాధించాక చెప్పడం కదా, ఇది ముందే చెప్పేశారంటే అది వాల్మీకి యొక్క గొప్పతనం. ఈ ఉత్తరకాండముతో సహితంగా రామాయణమును పరబ్రహ్మస్వరూపుడైన వాల్మీకి రచించాడు. ఈ రామాయణం అని పిలువబడే కావ్యానికి రచయిత ఎవరన్నమాట? వాల్మీకి మహర్షి. రామాయణమితి ఖ్యాతం ముఖ్యం వాల్మీకి నాకృతం. అత్యంత పవిత్రమైనది, వేదస్వరూపమైనది, ఎటువంటి పాపాత్ముండైనా బాగు చేసే శక్తి కలిగినది ఈ రామాయణం. ఈ రామాయణం వరుణదేవుని కుమారుడు, ప్రచేతసుని కొడుకు, పదవ కొడుకు, ప్రాచేతసుడు అని పిలువబడే వాల్మీకి మహర్షి రచించాడు. ఇది బ్రహ్మగారే నారదునికిచ్చాడు, నారదుడు వాల్మీకి ఇచ్చాడు, నారదుని ద్వారా వీరి వాల్మీకి రాశాడు. బ్రహ్మంతటి వాడు ప్రారంభంలోనే వాల్మీకి వరమిచ్చాడు. ఈ కావ్యం గొప్పది, ఇది భూమండలంలో నదులున్నంతకాలం, కొండలున్నంతకాలం ఉంటుందని వరమిచ్చాడు. అలాగే ఉంటున్నది. ఇది విష్ణుస్వరూపం. విష్ణువు వైకుంఠానికి ఎలా వెళ్ళిపోయాడో అలాగే ఆయువు తీరాక ఈ గ్రంథమును శ్రద్ధతో పూజించినవాడు, ఈ కథ విన్నవాడు, సంపూర్ణ రామాయణం 54 రోజుల ప్రవచనం విన్నవాడు గ్యారంటీగా శరీరం విడిచిపెట్టాక వైకుంఠమునకు వెళ్ళి తీరుతాడు. ఈ ఆఖ్యానం సౌభాగ్యం అన్ని భాగ్యములను ఇస్తుంది, పాపనాశనం పాపాన్ని తొలగిస్తుంది. చేసిన పాపాలన్నీ ఇన్నా మానవులు, ఆ పాపాలన్నీ తొలగిపోతాయి. రామాయణం వేదసమం. రామాయణం అంటే పూర్తిగా కొన్ని వేల వేదములు వినడంతో సమానం. అనేక వేదాలు ఉన్నాయి ఈ సృష్టిలో, అందులో కొన్నింటిని 4 వేదాలుగా విభజించారు. ఆ అనంత వేదములు వినడం వల్ల వచ్చే ఫలితం కేవలం రామాయణం వింటే వస్తుంది. అందులో శ్రాద్ధేషు శ్రావయేద్వధ. ఇప్పుడు అర్థమవుతుందా? ఇంట్లో తద్దినాలు పెడుతున్నప్పుడు శ్రాద్ధకాలంలో దీన్ని వినిపించాలట, వినాలి, వినిపించాలి. అందులో భోక్తల దగ్గర చదివితే ఆ శ్రాద్ధం పరమ పవిత్రమై పితృదేవతలు తరించి ఉత్తమ గతులు కడతారు. అప్పుడు ఇంట్లో సంతానం వస్తుంది. పితృదేవత అనుగ్రహం లేక ఇళ్లలో సంతానం లేకపోవటం, లేకపోతే మగ పిల్లలు పట్టకపోవడం జరుగుతుందిట. ఈ పితృదేవత అనుగ్రహం కోసం ఈ కావ్యాన్ని శ్రాద్ధకాలంలో తాము చదవాలి, భోక్తలకు వినిపించాలి. ఇన్ని రకాలుగా చెబితే శ్రాద్ధంలో చదవచ్చా అంటాడు వాడు, వాడి శ్రాద్ధం. అందువల్ల చెప్పకూడదు కానీ శుభ్రంగా చదవచ్చని ఇందులో రాస్తే వద్దంటారు ఏంటండి? ఎవడికి తోచింది వాడు చెప్పడం అనమాట. అసలు పూర్వకాలంలో ఏటి సూత కాలంలో వీటిని పారాయణ చేస్తే ఆ ఏడాదిలో వింటే చచ్చిపోయిన వాళ్ళ పేరు మీదుగా వింటే వాళ్ళు తరిస్తారు. అందుకే భాగవతం ఒకటి రామాయణం ఒకటి ఒక వ్యక్తి మరణించిన ఏడాదిలోపు వాళ్ళ పేరు మీదుగా పారాయణ చేసి ఆ నీళ్లు ఫలితం వారికి ధారపోసేవారు. ఇప్పుడు మేమేం చేసాం? ఇప్పుడు ఉదాహరణకి కొంతమంది అదృష్టవంతులు ఉంటారు, మహాత్ములు. అందులో హనుమంతరావు గారు ఒక ఆయన ఉండేవారు. ఆయన స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ SBHలో చేసేవారు. ఆ తర్వాత అది SBIలో కలిసిపోయింది. ఇంకా మామూలు భక్తుడు అనడానికి వీల్లేదు. నాకు ఆయన మీద ఎంత గౌరవమో, ఆయన గురువుగారిని దైవంలా పూజించారు. అశోక్ నగర్లో మేము సత్యనారాయణ స్వామి గుడిలో ఎన్నో పురాణాలు చెప్పిన రోజుల్లో రెగ్యులర్గా వినేవారు ఆయన. రిటైర్ అయ్యాక అవనికితము విన్నారు ఆయన. మంత్రోపదేశం పొందారు. కాలోహి దురతిక్రమ, కాలం ఎవరం దాటలేం. ప్రాచీన శిష్యుల్లో అప్పట్లో ది యంగెస్ట్ జనరేషన్ ఏమో ఆ నిలబడిన సతీష్ గురువుగారి వాళ్ళ కట్టని గుడికి కట్టల కింద ఇంట్లో గుడి ఉన్న రోజుల్లో వచ్చేవాడు. 2005 2004 కూడా వచ్చాడు. ఆ రోజుల్లో
వీళ్ళ మామగారు ఇక్కడున్న ఈ జయశంకర్ గారి మామగారే హనుమంతరావు గారు, ఈయన పెద్దవారు, ఆయన కుర్రవాడు. సతీష్కి అప్పటికి పెళ్లి కూడా వాళ్ళకి తెలిసిన, ఇప్పుడు ఆ నిలబడున్న సతీష్కి గురువుగారి దగ్గరికి వచ్చాక పెళ్ళయి, ప్రణవ్ అనే కొడుకు కూడా పుట్టాడు, వాడికి వేరు కూడా నేనే పెట్టా. వీళ్ళంతా ప్రాచీన శిష్యులు అన్నమాట. అంటే నేటికి 16 సంవత్సరాల క్రితం నుంచి పురాణాలు వింటున్నవాడు, 16 ఇయర్స్ కంప్లీట్ చేశారు. ఇంత మీడియా ప్రచారంలో లేని రోజుల్లో అనమాట. ఎందుకు చెప్తానంటే, ఈ హనుమంతరావు గారు ఈ మధ్యనే ఇంచుమించుకో 6 నెలలు అయిందండి శరీరం విడిచిపెట్టారు. వెంటనే వాళ్ళ అమ్మాయిలంతా కలిసి, గురువుగారు మా నాన్నగారు మిమ్మల్నే తలుచుకుంటూ వెళ్ళిపోయారు, వారికి ఏం చేయాలని అడిగితే, ఇదిగో భాగవతం పారాయణం చేసి వారికి ధారపోద్దాం అన్నాను. ఆయనకి కూతుళ్ళు తప్ప కొడుకులు లేరు. ఆయన పూర్వజన్మ సుకృతం జయశంకర్ లాంటి ఒక అల్లుడు దొరకడం, ఆయన ఆయన తోడల్లుడు గారు ఈయనకి సహకారంగా వచ్చారు, ఇద్దరూ కలిసి వచ్చారు. ఈయన 7 రోజులు ఉన్నారు, ఆయనకు ఉద్యోగం ఇచ్చే పాపం ఉండలేకపోయారు, ఆయన బాధ్యతలు ఆయనకు ఉంటాయి. కానీ ఆయన శ్రద్ధగా ఉండి 7 రోజులు పీఠంలో పారాయణం చేయించి పురాణం కూడా విని, ఆఖరు రోజున మాతో పాటు అక్కడ గోదావరి జలాలకు వచ్చి అందులో స్నానం చేసి తర్పణాలు విడిచిపెట్టారు. అదే ఇప్పుడు రామాయణంలో చెప్పారు, ఈ రామాయణం భాగవతం, అందులో భాగవతంకి చెప్పక్కర్లేదు, ఇటువంటి కావ్యములను శరీరం విడిచిన వారి పేరు మీదుగా పారాయణం చేయించాక, పారాయణ చేసిన వారు లేక చేయించుకున్నవారు ఎవరికి వీలుంటే వాళ్ళు చేతుల్లోకి కోసిన నీళ్లు తీసుకుని ఈ జలములను పారాయణ ఫలితముగా శరీరం విడిచిపెట్టిన పుణ్యాత్ములారా మీకు ధారపోస్తున్నాము అని, ధారపోస్తే అంటే ఆ నీళ్లు కిందకి విడిచిపెడితే ఈ జల ప్రభావంతో శరీరం విడిచిపెట్టిన వాళ ళ్ళు ఏడాది తిరగకుండానే ఇంకా యమలోకానికి ప్రయాణం చేయకుండా హాయిగా వైకుంఠానికి వెళ్ళిపోతారు. ఇక్కడ రాశాడండి, అక్షయ ఫలితం వస్తుందిట. 4వ శ్లోకంలో 111వ సర్గంలో రామాయణ మహిమలో చెప్పారు. దాన్ని బట్టి ఎంత గొప్పదో ఆలోచించండి. అందుకని పూర్వకాలంలో శ్రాద్ధకాలాల్లో కూడా వీటిని పఠించేవారు. అపుత్రో లభతే పుత్రం, రామాయణం సంపూర్ణంగా వింటే కొడుకులు లేరనుకున్న వాళ్ళకి కొడుకులు పుట్టి తీరుతారు, నమ్మకంతో చెయ్యండి. అధనో లభతే ధనం, ధనం లేనివాడికి ధనం వస్తుంది. సర్వ పాపై ప్రముచ్యేత పాదమప్యస్య ఎప్పటేత, అన్ని పాపాల నుంచి విముక్తుడవుతాడు ఎవడైనా. అన్ని శ్లోకాలు వినలేకపోయినా పర్వాలేదట, పఠత్తి ఏకమపి శ్లోకం, కనీసం ఒక్క శ్లోకం చదివినా చాలన్నారు. ఒక్క శ్లోకం చదివితేనే పుణ్యం వస్తే, ఇక అన్ని శ్లోకాలు వింటే పుణ్యం ఎందుకు రాకుండా ఉంటుంది. ఈ రామాయణం ప్రవచించిన వారికి, అంటే ఇందులో రాసినట్టు మీరేం కంగారు అడకండి, చదవాలి కాబట్టి చదువుతాం కాబట్టి మళ్ళీ మీరు కంగారు అడిపోయి బాబు గురువుగారు ఇవన్నీ మేము చేయలేమని అనకండి. మొత్తం పురాణం చెప్పిన వాడికి వాచకాయచ దాతవ్యం వస్త్రం ధేనుం హిరణ్యకం, బంగారము వస్త్రాలు ఆవు దానం చేయాలట. కలియుగంలో చేయలేని వాడు రూపాయి అక్కడ పెట్టి, ఇదే రూపాయే ఇదే బంగారం అండి, బంగారం లాంటి బంగారం అండి, ఇదే వస్త్రం అనుకోండి, ఇదే ఆవు అనుకోండి అనొచ్చు, పర్వాలేదు. శక్తి లేని వాడికి ఏం లోటు లేదు, ఇవన్నీ ఇవ్వాలి. ఆ తర్వాత భక్తితో నమస్కరించాలి. ఉపన్యాసం చెప్పిన వాడు సంతోషపడితే ఏమి లాభం వస్తుందో తెలిసిన, ఉపన్యాసం చెప్పిన వాడిని ఆనందపడితే, వాచకే పరితుష్టేతు తుష్టాస్యు సర్వదేవత, ఉపన్యాసకుడు సంతోషిస్తే మొత్తం సమస్త దేవతలు సంతోషిస్తారు. సమస్త దేవతలు ఉపన్యాసం చెబుతున్నప్పుడు వాడిలో ఉంటారు కనుక. ఇది విన్నవాళ్ళు పుత్రపౌత్రాభివృద్ధి పొందుతారు. ముఖ్యంగా అవివాహితులకి శీఘ్రకాలంలో వివాహం అయి తీరుతుంది. అయోధ్యాపి పురీ రమ్య శూన్య వర్ష గణాన్ బహున్, అసలు రాముడు పరంధామానికి వెడితే కొన్నాళ్ల పాటు శూన్యంగా ఉండిపోయిందిట అయోధ్య నగరం. అప్పుడు వృషభుడనే రాజు దాన్ని పరిపాలించి మళ్ళీ ఆయన కూడా ఈ రామాయణం విన్నాక అయోధ్య కళకళలాడిందిట. బ్రహ్మదేవుడికి ఈ కావ్యం అంటే చాలా ఇష్టం. ఇక్కడ గొప్ప విషయం చెప్పాడండి, ప్రయాగలో, గంగలో, నైమిషారణ్యంలో, కురుక్షేత్రంలో ఈ పురాణం వింటే ఇంకా ఎక్కువ ఫలితం వస్తుంది. ఒకవేళ వినలేనివాడు ఈ కథని, మొత్తం కథని మళ్ళీ ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే ఇన్ని క్షేత్రములను దర్శించిన ఫలితం కూడా వచ్చేస్తున్నారు. రామాయణం ఎంత గొప్పదంటే, రామాయణాన్ని శ్రద్ధతో సంపూర్ణంగా విన్నవాడు కురుక్షేత్రంలో సూర్యగ్రహణం నాడు ఒక పెద్ద కొండ నిండా బంగారం దానం చేసిన ఫలితం పొందుతాడు. 13వ శ్లోకం వినండి ఒకసారి.
హేమభారం అంటే ఒక పెద్ద కొండ నిండా బంగారం పోసి కురుక్షేత్రే కురుక్షేత్రమునందు గ్రస్తే భానౌ ప్రయచ్చతి సూర్యుడు పట్టుకొనబడినప్పుడు అంటే సూర్యగ్రహణం వచ్చినప్పుడు సూర్యగ్రహణం వచ్చినప్పుడు కుండెడు బంగారం కురుక్షేత్రంలో దానం చేస్తే వచ్చే ఫలితం యశ్చ రామాయణంలోకి శృణోతి సదృశావభౌ 54 రోజులు సంపూర్ణంగా రామాయణం విన్నవాడికి వస్తుందిట అంటే మీకు వచ్చింది ఇప్పుడు కుండెడు బంగారం ఎక్కడ వస్తుంది ఉన్నా ఇస్తారా మీరు కుండెడు బంగారం అంటే మీరు పొరపాటు గురుగారు మొహం చూస్తారా అంటే మిమ్మల్ని కాదు మీలాంటి పుణ్యాత్ముల గురించి చెప్పట్లేదు కానీ కుండెడు బంగారం ఉంటే రోజు కొండ దీంట్లో బంగారం అనుకుంటాడు కానీ వాడు మొహం ఉండ వాడు రామాయణం ఎందుకు వింటాడన్నారు పెద్దలు ఆ కుండెడు బంగారమును సూర్యగ్రహణము నాడు కురుక్షేత్రంలో దానం చేస్తే వచ్చే ఫలితం ఈ సంపూర్ణ రామాయణం 54 డేస్ ఇంటి వస్తుందని చెప్పారు అది మీకు వచ్చేసినట్టు మీరు విన్నారని నేను నమ్ముతున్నాను వినకపోతే ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ పద్మాకర్ యూట్యూబ్ అని కొట్టి వినండి ఇంటి వచ్చేస్తుంది శ్రద్ధతో రామాయణం విన్నవాడు విముక్తి పొంది వైకుంఠం చేరుతాడు ఈ రామాయణ మహిమ ఇంతింత అని చెప్పలేమని చెప్పాడండి ఒకటి రెండు సార్లు అదే చెప్పిందే చెప్పాడు అన్నమాట దీని మహిమ ఇంత అంతా కాదు ఈ రామాయణం సకల పాప పరిహారం కోసం వినాలి ధర్మ అర్థ కామ మోక్షములనే 4 ఫలప్రదం అయినది ఈ రామాయణం చతుర్విధ వర్గములను ప్రసాదిస్తుంది అనగా రామాయణం అంటే ధర్మం లభిస్తుంది అర్థం లభిస్తుంది కామం లభిస్తుంది మోక్షము లభిస్తుంది శృణ్వన్ రామాయణం భక్త్యా యపాదం పదమే భవా సయాతి బ్రహ్మణస్థానం బ్రహ్మణా పూజ్యతే సదా రామాయణం భక్తితో ఒక శ్లోకము కానీ శ్లోకములో ఒక పాదం కానీ శ్రద్ధగా విన్నవాడు బ్రహ్మస్థానం పొందుతాడు బ్రహ్మచేత పూజింపబడతాడు బ్రహ్మలోకం అంత తేలికేం కాదు అక్కడికి వెళ్ళి అక్కడ బ్రహ్మచేత పూజింపబడతాడు ఏవమేతపురావృత్తం ఆఖ్యానం భద్రవస్తువః ఇది ఇలాగే జరిగింది కల్పితము లేదు ఉన్నదున్నట్టుగా నేను రాశాను కాబట్టి ఇది విన్నవారికి మీకందరికీ భద్రవస్తు అన్నాడు వాల్మీకి శుభం కలుగ్గాక ప్రవ్యాహరత విశ్రద్ధం మీరంతా విష్ణువు యొక్క అనుగ్రహానికి పాత్రులే వర్ధిల్లండి ఇప్పుడు చెప్పండి బలం విష్ణో ప్రవర్ధత బలం విష్ణో ప్రవర్ధత బలం విష్ణో ప్రవర్ధత వాల్మీకి ఈ శ్లోకపదంతో చివరగా చెప్పి రామాయణం పూర్తి చేశాడు పరమ పవిత్రమైనది రామాయణం 24,000 శ్లోకములతో కూడినది నిజంగా రామచంద్రుని యొక్క అనుగ్రహం మీకు రామానుగ్రహం లభించుగాక